Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. ఈ వీడియోలో మనము రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ట్రేడ్ ఐడియాల గురించి మాట్లాడుకుందాము. దీనికంటే ముందు ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న ఎనాలిసిస్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియో అయితే నేను పైన కార్డ్స్లో ఉంచుతాను, వీలైతే చూడండి. నిఫ్టీలో మనము నిన్న 17,370 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేసుకున్నాము. అలాగే డౌన్ సైడ్కి వచ్చినప్పుడు 17,278 వద్ద నుంచి 17,250 వరకు ఒక సపోర్ట్ జోన్ అనేది డ్రా చేసుకున్నాము. అలాగే ఒక స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ యాడాలని ఈరోజు చేయాల్సి ఉంటుందని నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. నిఫ్టీ ఈరోజు ఫ్లాట్ నుంచి నెగిటివ్లోకి ఓపెన్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుకోవడం జరిగింది. మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో వీటికి సంబంధించి లెవెల్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ మరియు సెల్లింగ్ స్ట్రాటజీని అయితే తరచూ పోస్ట్ చేసుకుంటూ ఉంటాము. మీరు కనుక ఈ స్ట్రాటజీని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు మనం టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ ఓపెనింగ్కి ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఇంపార్టెంట్ న్యూస్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళదాము. ఇప్పుడు మనం నిఫ్టీ మార్నింగ్ నుంచి ఎలా ట్రేడ్ అయింది అనేది ఒకసారి గమనించుదాము. మార్నింగ్ మనము 17,370 జోన్లో రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ జోన్కి అయితే షార్ప్గా ఓపెన్ అయ్యి అప్సైడ్ రావడానికి ట్రై చేసి అక్కడి నుంచేసి డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. తిరిగి 17,270 ఏరియాలలో ఒక సపోర్ట్ని అయితే తీసుకొని అప్సైడ్కి అయితే తిరిగి వెళ్ళటం జరిగింది. మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ ఏరియాలోకి వచ్చేసి ఒకసారి అయితే రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి దీన్ని టచ్ అయ్యింది. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకుని కొంతసేపు కన్సల్టేషన్ జరిగి 17,340 అనేది బ్రేక్ చేసి అప్సైడ్కి అయితే వెళ్ళి 17,370 ఏరియా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని నేను డ్రా చేసుకున్నామో ఆ లైన్ని టచ్ అయ్యి మరలా షార్ప్గా ఫాలో అవుతా డౌన్ సైడ్కి వచ్చింది. తిరిగి ఈ జోన్లోనే కన్సల్టేషను అవుతా మరలొకసారి అప్సైడ్ అయితే టెస్ట్ చేసింది. ఈ 17,340 ఏరియాలో సపోర్ట్ని తీసుకొని ఫైనల్గా 17,350 వద్ద అయితే క్లోజ్ అవ్వటం జరిగింది. అలాగే నిన్న బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడు 36,440 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని, అలాగే అప్సైడ్కి వచ్చినప్పుడు 36,850 ఏరియా నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుందని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ 36,670కి డౌన్ సైడ్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందని మాట్లాడుకోవడం జరిగింది. ఈ 36,440 బిలోలో క్రాస్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు తిరిగి రీట్రేస్మెంట్ జరిగినప్పుడు రెసిస్టెన్స్ గమనిస్తే మనము డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలని, అలా కాకుండా 36,440 ఏరియాలో సపోర్ట్ని గమనిస్తే అప్సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చని నిన్నటి వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇక మార్నింగు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ నుంచి గ్యాప్ డౌన్లోకి ఓపెన్ అయ్యి ఈ 36,440 వద్ద సపోర్ట్ తీసుకుని అప్సైడ్కి అయితే వెళ్ళి తిరిగి రీట్రేస్మెంట్కి అయితే డౌన్ సైడ్కి వస్తా దీన్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళడం జరిగింది. తిరిగి 36,320 ఏరియాలో సపోర్ట్ని తీసుకొని అప్సైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ 36,400 జోన్లోనే కొంత కన్సల్టేషన్ జరిగి ఈ ఏరియాలో సపోర్ట్ కోసం అయితే ట్రై చేసింది. ఫైనల్గా 36,440 అబోవ్ అయితే క్రాస్ అయ్యి వెళ్ళి తిరిగి రీట్రేస్మెంట్ కోసం డౌన్ సైడ్కి వచ్చి సపోర్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి బయింగ్ ప్రెషర్తో అప్సైడ్కి అయితే వెళ్ళటం జరిగింది. 36,500 ఏరియాలో రెసిస్టెన్స్ని అయితే తీసుకొని డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. తిరిగి 36,440 జోన్లోకి వచ్చి ఇక్కడ సపోర్ట్ కోసం ట్రై చేసింది. ఫైనల్గా 36,500 ఏరియాలో అయితే క్లోజ్ అవటం జరిగింది. ఇక రేపటి ట్రేడ్ ఐడియాల కోసము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుని ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ముందుగా నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుందాము.
ఇక నిఫ్టీలో రేపటి ట్రేడ్ యాడల్ కోసం ట్రెండ్ లైన్ను అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకున్నాము. నిన్న మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే రేపటికి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. దీన్ని మనం అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద భావించాలి, డౌన్ సైడ్ని మనము సపోర్ట్ కింద భావించవలసి ఉంటుంది. రేపు కనుక నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ లోపలే ఓపెన్ అయితే అప్ సైడ్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనము రెసిస్టెన్స్ని గమనించవచ్చు, అలాగే డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనము సపోర్ట్ని గమనించవచ్చు. మెయిన్గా మనము రేపు మార్కెట్లో నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ వెళ్ళనంత వరకు అప్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్లో ఉన్నంతసేపు నిఫ్టీని మనము డౌన్ సైడ్ మూవ్మెంట్ కిందే గమనిస్తాము. సాధ్యమైనంతగా అప్ సైడ్లో రెసిస్టెన్స్ గమనించినప్పుడు మనము డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవడం బెటరు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి అప్ సైడ్లో సస్టైన్ అయితే అప్పుడు మన వ్యూని అప్ సైడ్ ట్రేడ్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి నియర్ రెసిస్టెన్స్ 17,370 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం మనం గమనించవచ్చు. ఈ జోన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ సస్టైన్ అయితే తిరిగి నిఫ్టీ మనం అప్ సైడ్ మూమెంట్ని పూర్తిగా గమనించవచ్చు. అప్పటి వరకు మనం అయితే అప్ సైడ్ ట్రేడ్ని ఆచితూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ దొరికినప్పుడు అప్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ జోన్లో అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ని సాధ్యమైనంతగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఈ 17,370 అబోవ్ సస్టైన్ అయినంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ రేపు కనుక నెగిటివ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నట్లయితే తిరిగి రీట్రేస్మెంట్కి వేస్తే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడైతే మనము డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ గమనించినప్పుడు దాదాపుగా టార్గెట్ని మనం 17,270 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్లోకి వచ్చినప్పుడు సపోర్ట్ని గమనిస్తే అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్లో మనము కన్సల్టేషన్ గమనిస్తే ట్రేడ్ నుంచి అయితే పీ పొజిషన్ అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అప్ సైడ్ ట్రేడ్ని అయితే మనము ఈ ఏరియాలో సపోర్ట్ గమనించి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు అయితే మనము ట్రేడ్ని అయితే తీసుకోకుండా ఉండటం బెటర్. ఇక నిఫ్టీలో రేపు నేను ఈ 17,350 దగ్గర నుంచి 17,380 ఈ 30 పాయింట్ల జోన్ని ఒక మెయిన్ జోన్ కింద భావిస్తున్నాను. దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుందాము. అలాగే డౌన్ సైడ్కి వచ్చినప్పుడు 17,250 జోన్ అనేది సెకండ్ జోను. అలాగే అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా 17,400 జోను, ఇది థర్డ్ జోన్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఈ మూడు జోన్లోకి నిఫ్టీ రేపు గనక వస్తే ఏ విధమైన ట్రేడ్ తీసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. రేపు నిఫ్టీ గనక మొదట ఫ్లాట్గా లేదా నెగిటివ్లో ఓపెన్ అయితే అప్ సైడ్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ని మనము వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ గమనిస్తే తిరిగి డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మన టార్గెట్ని అయితే ఈ 17,250 జోన్ వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మన స్టాప్ లాస్ని వచ్చేసి 17,370 ఏరియాలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు గనక నిఫ్టీ పాజిటివ్లో గ్యాప్అప్లో ఓపెన్ అయితే ఈ 17,360 జోన్లో ఓపెన్ అయితే అప్ సైడ్కి వచ్చేటప్పుడు 17,380 వద్ద అయితే రెసిస్టెన్స్ని మనం తిరిగి గమనించవచ్చు. ఈ ఏరియాలో ప్రైస్ రిజెక్షన్ గమనిస్తే అప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే 17,380 అబోవ్లో స్టాప్ లాస్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ రెసిస్టెన్స్ని ఫేస్ అవ్వకుండా అప్ సైడ్కి అలానే వస్తే ఈ జోన్ దాటి అప్ సైడ్కి వెళ్ళనివ్వాలి. దాని తర్వాత తిరిగి ఒకసారి రీట్రేస్మెంట్కి అయితే ఈ ఏరియాకి వచ్చినప్పుడు 17,380 జోన్లో సపోర్ట్ని గమనిస్తే అప్పుడు మనం ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే ఈ 17,370 బిలోలో మనం స్టాప్ లాస్ని ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి మన టార్గెట్ని అయితే దాదాపుగా 17,400 జోన్ వరకు అయితే ఉంచుకోవచ్చు. ఇక ముందు చెప్పుకున్నట్లు ఈ ఫస్ట్ జోన్లో నేను అప్ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకునే అవకాశాన్ని గమనిస్తాను. మొదటగా నిఫ్టీ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ ఏరియాలో ప్రైస్ రిజెక్షన్ గమనిస్తాను. ఒకవేళ ఈ ఏరియాలో ప్రైస్ రిజెక్షన్ గమనించకుండా అప్ సైడ్కి వెళ్తే ఈ 17,380 జోన్లోనైనా తిరిగి మనము రెసిస్టెన్స్ని ఫేస్ అవ్వచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు.
టార్గెట్ వచ్చేసి 17,250 జోన్ వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ కనుక గమనిస్తే తిరిగి మనము ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వకుండా అప్ సైడ్కి అయితే వెళ్తూ ఉంటే ట్రేడ్ లైన్స్ అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనం స్టాప్ లాస్ని అయితే ముందు చెప్పుకున్నట్టు 17,300 జోన్లో ఉంచుకుంటాం కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడైతే ఈజీగా మనం ట్రేడ్లోంచి అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకునే విధంగా మనం గమనించవచ్చు. ఇక్కడ నేను సెకండ్ జోన్లో సపోర్ట్ని గమనిస్తున్నాను. రేపు మార్నింగ్ నిఫ్టీ గనక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఈ జోన్లో నేను తిరిగి సపోర్ట్ని గమనించే అవకాశాన్ని పరిశీలిస్తాను. అప్పుడు నేను తిరిగి అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఈ జోన్లో సపోర్ట్ని గమనించకుండా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటే ట్రేడ్ని అయితే అవాయిడ్ చేస్తాను. తిరిగి ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిన పక్షంలో 17,250 డౌన్ సైడ్లో నేను డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకుంటాను. అప్పుడైతే నేను 17,150 వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫైనల్గా రేపైతే ఈ 17,350 జోన్ అనేది ఒక ముఖ్యమైన జోను. ఇక్కడ నుంచి అప్సైడ్కు వెళ్తున్నట్లయితే ఈ 17,380 బ్రేక్ చేస్తే మనము అప్సైడ్ 17,430 వరకు గమనించవచ్చు. ఒకవేళ రేపు మార్నింగే మనము ప్రైస్ రిజెక్షన్ గమనించి డౌన్ సైడ్కి వెళ్తున్నట్లయితే తిరిగి నిఫ్టీని ఈ 17,250 జోన్ వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపు ట్రేడ్ ఐడియాలు గమనిద్దాము. ఈరోజు 36,400 జోన్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే బ్యాంక్ నిఫ్టీలో గమనించాము. రేపు ఈ 36,400 జోన్ అనేది మనకి చాలా కీలకము. ఈ జోన్ను బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళనంత వరకు మనము అప్సైడ్ మూమెంట్ని అయితే బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఒక స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని రేపు ట్రేడ్ ఐడియాని అయితే ప్రొడక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 36,400 బ్రేక్ అయినంత వరకు మనం అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ ట్రెండ్ లైన్ అబోవ్లో ఓపెన్ అయితే మనం ఇక్కడి నుంచి సపోర్ట్ ద్వారా అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మనం అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లో మన యొక్క స్టాప్ లాస్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే ఈజీగా 36,720 వరకు టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్కి వచ్చినప్పుడైతే మనము ఒక రెసిస్టెన్స్ని గమనించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ కొంత స్మాల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ని కనుక బ్రేక్ చేయగలిగితే తిరిగి బ్యాంక్ నిఫ్టీ 36,900 జోన్కి అయితే ఈజీగా వెళ్ళగలుగుతుంది. మెయిన్గా మనం గమనించాల్సింది రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక పాజిటివ్లో ఈ ట్రెండ్ లైన్ అప్సైడ్ కనుక ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ అప్సైడే మన యొక్క ట్రేడ్కి సపోర్ట్ కింద గమనించవచ్చు. ఈ జోన్ను బ్రేక్ అయితే తిరిగి ట్రేడ్ లైన్స్ అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 36,400 జోన్ అనేది రేపటికి కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం గమనించవచ్చు. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్లో ఓపెన్ అయితే తిరిగి మనము డౌన్ సైడ్ ట్రేడ్నే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 36,400 బ్రేక్ చేసి ఈ డౌన్ సైడ్లో ఓపెన్ అయితే అప్సైడ్కి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ 36,400 జోనే రెసిస్టెన్స్ కింద మారుతుంది. అప్పుడు మనము ప్రైస్ రిజెక్షన్ గమనించి ఇక్కడి నుంచి అయితే డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టార్గెట్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్లో డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ని సపోర్ట్ కింద మనం గమనించవచ్చు. ఈ ఏరియాకి టచ్ అయినప్పుడు తిరిగి ట్రేడ్ లైన్స్ అయితే టార్గెట్తో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 36,150 వరకు ఫాల్ కనపడినట్లయితే ఈ జోన్లో కూడా మనం టార్గెట్తో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ జోన్కి వచ్చినప్పుడు కన్సాలిడేషన్ జరిగే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగితే అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ కన్సాలిడేషన్ జరగకుండా అప్సైడ్కి వెంటనే వెళ్ళినా మనం ట్రేడ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వకూడదు. తిరిగి రీట్రేస్మెంట్ జరిగి ఈ జోన్లో సపోర్ట్ని గమనించినప్పుడు మాత్రమే అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ కనుక ఈ 36,150 జోన్ కనుక బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ మూమెంట్ని మనం గమనించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనము ఒక 3 జోన్స్ని డ్రా చేసుకుందాము. 36,440 అబోవ్ అనేది ఫస్ట్ జోను, అలాగే 36,150 అనేది సెకండ్ జోను. ఇక అప్సైడ్ మనము ఈ 36,700 అబోవ్ అనేది థర్డ్ జోన్. ముందుగా మనము బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్లో ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాము. ఈ 36,450 అబోవ్లో
పాజిటివ్లో ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నట్లయితే తిరిగి 36,750 జోన్లో దాదాపుగా టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ జోన్లో మనకి రెసిస్టెన్స్ గమనించకపోతే ఈజీగా బ్యాంక్ నిఫ్టీ 36,850 అబోవ్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్లో రెసిస్టెన్స్ ఫేస్ అయితే ఇక్కడి నుంచి అయితే మనం ట్రేడ్లోంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయితే డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 36,400 వద్దకు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్లో అయితే తిరిగి మనం సపోర్ట్ని గమనించవచ్చు. ఇక్కడి నుంచి సపోర్ట్ గమనించిన పక్షంలో అప్సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్కి వెళుతున్నట్లయితే ఈ 36,400 బిలోలో మనము డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే 36,450 అబోవ్లో స్టాప్ లాస్ని ప్లాన్ చేసుకొని టార్గెట్ని దాదాపుగా మనము ఈ 36,200 జోన్ వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ 36,150 వరకు ఏదైనా ఈ రెండు జోన్లో మనము టార్గెట్లోంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నేనైతే రేపు ఈ 36,400ని మెయిన్ జోన్ కింద మాట్లాడతాను. ఈ జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తే ఈజీగా డౌన్ సైడ్ ట్రేడ్ని తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసి 36,450 అబోవ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఈ 36,450 అబోవ్లో రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యి ఈ జోన్లో సపోర్ట్ని కనుక నేను గమనిస్తే అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాను. అయితే నా స్టాప్ లాస్ 36,400 బిలోలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను. ఏదేమైనా మనకి ఈ 36,400 జోన్ అనేది పర్ఫెక్ట్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్లో మనకి ఖచ్చితమైన రిస్క్ అండ్ రివార్డ్ రేషియోలో ట్రేడ్ అయితే ఉండే అవకాశాలు రేపు గమనించవచ్చు. ఒకవేళ రేపు భారీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ట్రేడ్ని అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఈ 36,700 జోన్లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ జోన్లో ఎక్కడా కూడా మనము ట్రేడ్ని ప్లాన్ చేసుకోకూడదు. ఐదర్ ఈ జోన్కు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ని గమనించినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ జోన్లో కన్సాలిడేషన్ జరుగుతూ అప్సైడ్కి వెళ్తే తిరిగి మనము ఈ 36,850 జోన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ రేపు మార్నింగ్ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ 36,300 ఏరియాలో ఓపెన్ అయినా మనం ట్రేడ్ని అయితే తీసుకోకూడదు, అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తిరిగి డౌన్ సైడ్కి వచ్చి సపోర్ట్ని గమనించినప్పుడు మాత్రమే మనం అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనము రేపు ఈ 36,850 నుంచి 36,200 జోను దాదాపుగా ఈ 600 పాయింట్ల జోన్లో ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రేపు బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మరిన్ని అనాలిసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.